రమణాశ్రమ లేఖలు రచ సూరినాగమ్మ కుంభాభిషేక ప్రయత్నం 24/3/1949 మన ఆంధ్రదేశంలో విశాలమైన దేవాలయ నిర్మాణాలు విమర్శగా జరిపే కుంభాభిషేకాలు చాలా తక్కువ. అందువల్ల ఆశ్రమంలో జరిగే ఈ కలాపం కానీ అతి కోలాహలంగా జరిగిన ఈ కలాపం సరిగా చూచి విమర్శగా రాయమని చాలామంది కోరారు. కానీ అతి కోలాహలంగా జరిగిన ఈ మహోత్సవ వైభవం ఆద్యంతము గమనించడం సాధ్యమా? ఏదో విన్నంత కన్నంత రాస్తాను. భగవాన్ కొండ మీద ఉండగా 1917లో తల్లి అడగమ్మ వారి సన్నిధిలో నివాసం ఏర్పరచుకుని తపోనిరతయ్య ఈ కాలక్రమీపి పరిపక్వచిత్త అయినదని 1922 మే 19వ తేదీన ఆమెకు చరమకాలం సమీపించిందని తెలిసి యథాసమయంలో భగవాన్ ఆమె హృదయం మీద శిరస్సు మీద చేతులుంచి ప్రాణవాయువులను బహిర్గతం కానీయక తమ శక్తి చేత అంతరాత్మయందే అడుగునట్లు చేశారని, అందువల్ల ఆ జీవి కర్మవాసనలు నిశ్శేషజ్ఞమై ఆత్మలో లీనమై బ్రాహ్మీభూతమైందని, ఆత్మస్థితులైన స్త్రీల శరీరాలు కూడా యతి శరీర తుల్యములేనని రమణ గీతలో భగవద్వాణియే పలికి ఉన్నందువల్ల ఆ తల్లి శరీరము పవిత్రమైనదని, అరుణగిరి దక్షిణ భాగమునందున్న పాలితీర్థానికి పక్కనే సమాధి గతం చేశారని, భక్తులంతా ఆ సమాధి మీద శ్రీ మాతృభూతేశ్వర లింగాన్ని యథాప్రకారం శ్రీ భగవానుల చేత తాకించి ప్రతిష్ఠింప చేశారని, దాని పక్కనే సమాధిగతం చేశారని, దాని పక్కనే అగశమన అంటే రమణ తీర్థం త్రవ్వించారని, ఆ తరువాతే శ్రీ రమణులు కొండ విడిచి రావడము ఆ శ్రమ నిర్మాణము జరిగినవని శ్రీ రమణలీలలో రాసే ఉంది కదా. కావ్యకంఠ గణపతి ముని భగవాన్ సన్నిధిలో తయారు చేసిన భూప్రప్తార శ్రీచక్రాన్ని అది నుండి లింగం వద్దనే ఉంచి పూజిస్తూ వచ్చారు. మామూలు 10 ఏళ్ల క్రితం ఆ స్థలంలో ఒక చక్కని దేవాలయం నిర్మించాలని సర్వాధికారి నిరంజనానంద స్వాములు తలపెట్టారు. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో లింగాన్ని ఆఫీసు వద్ద ఉన్న గదిలో చేర్చి నిత్య పూజలు నడుపుతూ 5 ఏండ్ల క్రిందట దేవి యోగాంబ విగ్రహం స్థాపించారు. భగవాన్ పచ్చయ్యమ్మన్ కోవిలలో తీసిన చిత్రపటమును పూజిస్తున్నారు. భగవత్ కృపచే నూతన దేవాలయం పూర్తి కావడం వల్ల ఈ సర్వదారి సంవత్సర ఫాల్గుణ బహుళ తదియ గురువారానికి సరి అయిన 17/3/1949 చిత్తా నక్షత్ర సిద్ధయోగంతో కూడిన మిథున లగ్నంలో 12 గడియల 45 విగడియలకు కుంభాభిషేకం చేయడానికని సర్వజిత్ సంవత్సరంలోనే అంటే 1948 జూలై భగవాన్ సన్నిధి యందు సుముహూర్తం నిశ్చయించారు. ఒక మంచి రోజున విఘ్నేశ్వర పూజ చేసి ఆ పనులను ఆరంభించారు. సర్వాధికారి కార్యదీక్ష పట్టుదల చెప్పేందుకు వీలు లేదు. భక్తులు ఎందరో ఎన్నో విధాల సహాయం చేయసాగారు. 1949 జనవరి 1వ తేదీన వేకువన 4 గంటలకు బాజాభజంత్రిలతో తత్కాలమందు ఏర్పడే ధనుర్లగ్నమందు శ్రీ మాతృభూతేశ్వర సన్నిధికెదురుగా శ్రీచక్రశాలకు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే గోపాలుడు వెళ్లే మార్గంలో ఆగమశాలకు కూడా శంకుస్థాపన చేయబోతూ ఉంటే భగవాన్ అటు దయచేశారు. శ్రీవారిని ఒక ఉన్నతాసనం మీద ఉపవిష్టులను చేసి యథాక్రమంగా శంకుస్థాపన చేశారు. ఆ వెనుక తొప్పయ్య మొదలయ్యారు అనే భక్తుణ్ణి శారా నిర్మాణానికి నియోగించి సర్వాధికారి సంభార సేకరణార్థం మద్రాసు వెళ్ళి దాదాపు 20 నాళ్ళుండి సమగ్రమైన సామాగ్రితో తిరిగి వచ్చారు. 12వ తేదీకి పనులన్నీ ముగిసినవి. జనులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. బయటి ఊళ్ళో వాళ్లకు గాను ఆశ్రమం గేటునానుకుని లో వరుసన 2 పెద్ద పెద్ద అతిథిశాలలు నిర్మించారు. మొదటి శాలకు ముందుగా ఆహ్వాన సంఘానికి ఒక పెద్ద ఆఫీసు పెట్టారు. గౌండరు కాంపౌండులో స్త్రీలకు గాను ప్రత్యేకంగా పెద్ద పాకలు వేశారు. ఆశ్రమానికి ఎదురుగా ఉన్న మైదానంలో వాలంటీర్లకు పోలీసు సిబ్బందికి తగు రీతిగా వసతులు కల్పించారు. ఆశ్రమంలో వరుసన డాబాలపైన కూడా పాకలు పందిళ్లు వేశారు. ఆశ్రమం ఆసుపత్రి నానుకుని పశ్చిమ భాగంలో ఆహూతులైన అనేక గ్రామాల నుండి వచ్చిన వైదికులకు గురుకులకు అంటే శైవయాజ్ఞికులకు వసతిశాలలు వంటశాలలు విడివిడిగా కల్పించారు. మిగతా వచ్చేవారికి ఇక్కడున్న వారికి జయంతి మహాపూజ ఇత్యాదులందు వలనే భోజన వసతులు చేశారు. బోసు కాంపౌండులో
పేదలకు అన్నదానం నిమిత్తం పోలీసు అధికారుల ద్వారా భగవాన్ చిత్రపటముతో సున్న కాగితపు సంచులు 10,000కు పైగా తయారు చేయించి అన్నం చిందరవందర కాకుండా అందులో ఉంచి ఇచ్చే ఏర్పాటు చేశారు. అగ్నిభయాల వల్ల ఆదుర్దా లేకుండా ఫైర్ ఇంజన్లు 2 తెప్పించి ఉంచారు. కానీ అట్టి ప్రమాదం ఏమీ రాకుండా భగవాన్ కృపయే వజ్రాయుధంగా పనిచేసింది. ఒకనాడు మాత్రం ఆ ఇంజన్ల ద్వారా కోనేటి నీరు పైకి పూరించి గోపుర విమానాదుల మీద నీళ్లు కురిపించి శుభ్రపరిచారు. అన్ని చోట్ల విద్యుత్ దీపాలు పెట్టారు. దర్బలు, సమిదలు గుట్టలు గుట్టలుగా వచ్చి పడ్డవి. బియ్యపు బస్తాలు, అరిటాకులు, కూరగాయలు లారీల నిండా ఎక్కడెక్కడి నుండో వచ్చి పడ్డవి. ఉన్నతోద్యోగులంతా కార్లల్లో వస్తే ఆ కార్లు నిలిపే నిమిత్తం మరుగు కట్టడానికి తూర్పున ఉన్న మైదానంలో పందిరి వేశారు. పురపాలక సంఘం వారు, రైల్వే వారు ప్రయాణికులకు ప్రత్యేక వసతులు చేస్తామన్నారు. రమణ భక్తుల్లో ఒకరైనా మిగలకుండా అందరూ అన్ని పనులకు నియమితులైనారు. 2 నెలల క్రితం తాముగా వచ్చి భగవాన్ దర్శనం చేసుకుని వెళ్ళిన పూరి శంకరాచార్యుల వారు ఆశ్రమం వారి ఆహ్వానం పత్రికను అందుకుని శిష్య సమూహంతో దయచేయగలమని కబురు పంపారు. అభిషేకార్ఘం, ఏనుగు దంతాలు, సకల నదీ తీర్థాలు వచ్చినవి. కన్యాకుమారి క్షేత్రం నుంచి ఇంకా ఎన్నెన్నో క్షేత్రాల నుంచి ఇసుకతో నింపిన బస్తాలు వచ్చినవి. ప్రతి ఉదయం అరుణాచలేశ్వరాలయం నుండి గురుకులలో కొందరు చందన కర్పూరాదులతో ఇక్కడికి వచ్చి అభిషేకాదులలో పాల్గొంటామని ఒప్పుకున్నారు. లాయర్లు, డాక్టర్లు, బ్యాంకర్లు, ఇంజనీయర్లు ఇంకా ఎంతో ఎందరో ఉన్నతోద్యోగులు కూడా ఈ కార్యకలాపంలో పాల్గొంటామని అన్నారు. విన్ని రాజ్యాల నుంచో నవరత్నాలు వచ్చినవి. కుంభాభిషేకం అంటే లోగడ చిన్న మందిరంలో పూజా నివేదనాదులను అందుకున్న విగ్రహాలను కొత్త దేవాలయంలో చేర్చడం, లింగం యథాపూర్వం సమాధి మీద స్థాపించడం, లింగానికి అడుగున స్వర్ణ నిర్మిత భూప్రస్తార శ్రీచక్రాన్ని స్థాపించడం, లింగానికి వెనుక భాగంలో ఇంకొక శ్రీచక్రం మేరు ప్రస్తారమున ప్రతిష్ఠితం చేయడం, యోగాంబ విఘ్నేశ కార్తికేయ చండికేశ్వర భైరవ చంద్ర సూర్యాది మూర్తులను నవగ్రహాదులను స్థాపించడం, ఇది కార్యకలాపం. కలాపానికి పూర్వాంగం మహాగణపతి పూజ, చండీయాగం, ఆగమయాగం మొదలైనవి. ఈ కార్యకలాపంలో అగ్నిముఖంగా సర్వహోమాలు జరిగి వైదిక మార్గానుసారం, ఆగమ మార్గానుసారం దేవీ కళార్చన జరిగింది. ఆ వివరం మరొక లేఖలో రాస్తాను.